చివరి రోజు వరుసగా అభ్యర్థుల నామినేషన్లు 3 గంటలకు ముగియనున్న గడువు. నిజామాబాద్లో రైతుల వినూత్న నిరసన, లోక్సభ సీటుకు 100లాది నామినేషన్లు. కేంద్ర నిధులు రావాలంటే అన్ని సీట్లు గెలవాలి, అభివృద్ధిలో రాష్ట్రం ముందుందన్న ఎర్రబెల్లి. రేపే 3 ఎమ్మెల్సీ సీట్లకు కౌంటింగ్, బ్యాలెట్ కౌంటింగ్కు అధికారుల ఏర్పాట్లు. అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తాం, ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తామన్న జగన్. పంతొమ్మిది అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు, తుది జాబితా విడుదల చేసిన జనసేన. రాష్ట్రంలో దంచుకొడుతున్న ఎండలు, సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు. హీరో మహేష్ మైనపు విగ్రహం ప్రదర్శన, బొమ్మతో సెల్ఫీకి ఫ్యాన్స్కు అవకాశం. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, ఎన్నికల వ్యూహంపై రాహుల్ చర్చ. గవర్నర్ కళ్యాణ్ సింగ్ పార్టీ ప్రచారం, మన సర్కారే రావాలనటంపై వివాదం.